నేషనల్ డెంగ్యూ డే కాబట్టి డెంగ్యూ వ్యాధి నివారణ కోసం మేము ర్యాలీ తీయడం జరిగింది. సో ఈ ర్యాలీ భాగంగా ఏంటంటే ప్రజలకి అవగాహన ఇచ్చేది ఏంటంటే ఈ డెంగ్యూ అనేది మనం నిర్ధారించి తర్వాత దాన్ని నివారించవచ్చు. సో ఎలా అయిందంటే ఫ్రైడే అనేది ఉంటుంది మాకు, ఎవ్రీ వీక్ ఉంటుంది. సో దాని భాగంగా మేమైతే వర్క్ చేస్తున్నాం, ఆశా కార్యకర్తలు అండ్ ఏఎన్ఎంస్ అందరూ ఫ్రైడే చేస్తున్నారు. సో ఈరోజు నేషనల్ డెంగ్యూ డే కాబట్టి ఈ భాగంగా ఏంటంటే వాళ్ళకి ప్రివెంటివ్ అంటే మనం ఏమేమి చేయాలి, మనం గుట్టలు ఉండకుండా, ముట్టి గుట్టలు ఉండకుండా, సో ప్రజలకి అవగాహన చెప్పడానికి ఈ నేషనల్ డే ప్రోగ్రామ్ అన్నట్టు. సో దీని భాగంగా ఏంటంటే ఎక్కడన్నా టైర్ లోపల వాటర్ ఉండకుండా, ఎక్కువ 2 వీక్స్ కంటే 2 డేస్ కంటే ఎక్కువ ఉన్న వాటరు దాంట్లో లార్వా డెవలప్ అవడం జరుగుతుంది. ఆ లార్వా ఏంటంటే దోమ రూపంలో వచ్చేసి డెంగ్యూ దోమలాగా తయారై అది మనలో వచ్చి మనల్ని కుట్టి ఆ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే ప్లేట్లెట్ రక్త కణాలు తగ్గిపోయి సో ప్రాణం మీద వస్తాయి. కాబట్టి ఇది రాకుండా ఉండడానికి ఈ డెంగ్యూ నివారణ దినోత్సవం కార్యక్రమంలో అందరికీ అవగాహన కల్పుతూ ఈరోజు డెంగ్యూ నేషనల్ డే మేము జరుపుతున్నాం. ఓకేనా?